బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 లో మళ్ళీ ఏపీలో ఎన్నికలు వస్తాయని అన్నారు. 5 నెలల కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ఆ ఎన్నికలకు ఇప్పటి నుంచి రెడీ కావాలని కేడర్కు విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. मन वैएसआर कांग्रेस पार्टी मन एंवलते मनल ईवीएम परपाटे अला पक्न पड़ते कोई वर्ग प्रजल असंतप्ति की लोन आरोप नेपथ्य समाज में उठी प्रति అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని పరిగణలోకి తీసుకుని వారి ప్రేమ ఆప్యాయతలు పొందాల్సినటువంటి అవసరం మన అంతే ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14కి 14 నియోజకవర్గాలను గెలిపించేటటువంటి బాధ్యత ఆయన తీసుకుంటారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2027 లో జరిగేటటువంటి ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని మనం అందరం కూడా మనం కలిసికట్టుగా పనిచేస్తాం. 2027 ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తికి గురి కావడంతో ఈసారి ఓడిపోయామని అన్నారు. పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురి కావదని రాబోయే ఎన్నికల్లో గెలుస్తామని ధైర్యం నూరిపోశారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ఎంపికయ్యారు. దీనికి ఈ సందర్భంగా సభలో విజయసాయి రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు కీలకంగా. సో పార్టీ త్వరగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. 2027 లో వచ్చే ఎన్నికల్లో ఈసారి మనమే గెలవబోతున్నాం అంటూ కూడా పార్టీ శ్రేణులకు ఆయన ధైర్యం చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, 2027 లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఆ ఎన్నికల్లో మనమే గెలవబోతున్నాం అని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఇంటర్నల్ గా ఏం జరుగుతోంది? ప్రియా, ఈ రోజు తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున అటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలను ముఖ్య నాయకులు హాజరయ్యే విధంగా ఒక ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా రాష్ట్ర అగ్రనాయకులు ఏదైతే విజయసాయి రెడ్డితో పాటు సుబ్బారెడ్డి, అదేవిధంగా అమ్మటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి సభకు హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన విజయసాయి రెడ్డి ప్రసంగిస్తూ ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి మీద పొగడ్తల వర్షం కురిపిస్తూనే కార్యకర్తలను గతంలో మనము సరిగా చూసుకోలేదు, ఈసారి మాత్రం కార్యకర్తలను పరిగణలోకి తీసుకొని వారితోనే ముందుకెళ్తాము, 2027లో వచ్చే ఎన్నికల్లో గెలుపొందుతామంటూ కూడా వ్యాఖ్యానించారు. అయితే 2029 వరకు సమయం ఉన్న నేపథ్యంలో 2027 ఎన్నికలు ఎందుకు వస్తాయన్న కారణానికి ఆయన మాట్లాడుతూ, జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా మనము జమిలీ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం గెలవబోతున్నాము, ఇప్పటికే 5 నెలలకే పార్టీ పైన ఏదైతే అధికార కూటమి పైన పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, జగనన్న ప్రభుత్వం మేలు సంక్షేమ కార్యక్రమాలే తో ముందుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారంటూ ఈ సందర్భంగా చెప్పారు. ఇదే సందర్భంలో భూమన్ కరుణాకర్ రెడ్డి గురించి మాట్లాడుతూ, సనాతనవాదం అంటే సతీసహగమనం కాదు, గతంలో ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన 2 దఫాల్లోనూ ప్రజల్లోకి విస్తృతంగా హిందూ మతాన్ని తీసుకెళ్లాడు, ఏదైతే రథాల ద్వారా స్వామివారి వైభవాన్ని ఇటు దళిత కాలనీకి తీసుకువెళ్లడమే కాకుండా పూర్తి స్థాయిలో అటు కళ్యాణాలను నిర్వహించాడు, అదేవిధంగా దళిత గోవిందం పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి దళితులను స్వామివారికి హిందూ మతంలో ఒక భాగమనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజెప్పాడంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ సందర్భంగా అటు ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శం గుప్పిస్తేనే సనాతనవాదం అంటూ సనాతన ధర్మం అంటూ ఈ మధ్య కాలంలో ఏదైతే తిరుపతిలోనే
పవన్ కళ్యాణ్ ప్రసంగించిన సందర్భంలో సనాతన ధర్మాన్ని గురించి ఆయన మాట్లాడాడు. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా చురకలు అందించే విధంగా విజయసాయి రెడ్డి ప్రసంగం కొనసాగింది. ముఖ్యంగా భూమన్ కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా చేసిన అనేక కార్యక్రమాలు సనాతన ధర్మానికి అనుకూలంగానే ఉంటూను సమాజాన్ని ముఖ్యంగా హిందూ ధర్మంలో అన్ని వర్గాలు భాగమనే విషయాన్ని చెప్పాడని అందుకు ఆచరించి చూపించిన వ్యక్తి భూమన్ కరుణాకర్ రెడ్డి అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఏదైతే టీటీడీ బోర్డు చైర్మన్గా ఆయన రెండు దఫాలు విజయవంతంగా పనిచేశాడు. దీంతోపాటు ఎన్నికల్లో ఎందుకు ఓడించారు అన్న విషయాన్ని కూడా కార్యకర్తలను ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమము రెండు తిరుపతిలో కనిపిస్తుంది, అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగింది, అయినప్పటికీ ప్రజలు తిరస్కరించడానికి కారణం ఏమిటన్న విషయాన్ని కార్యకర్తలకు అనుకోవాలని అన్నాడు. అయితే గత 5 నెలల్లోనే కూటమి ప్రభుత్వం పూర్తిగా నిరాధరణ గురైంది, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2027లో జరిగే జమిలీ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు. జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే విజయసాయిరెడ్డి మాటల్లో 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు. దీంతోపాటు కార్యకర్తలంతా పోరాటానికి సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. ప్రియా, రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.